ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలు ప్రభువా. అలాగే మా ఆత్మీయ జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా ఒక్కొక్కరితో మాట్లాడండి, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి, నీ చిత్తాన్ని మీ ఉద్దేశాలని బయలుపరచమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49:23. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. ఐసయా చాప్టర్ 49:23. ఐఎమ్ ద లార్డ్ ఫర్ దే షల్ నాట్ బీ అషేమ్డ్ దట్ వెయిట్ ఫర్ మీ. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడనుగాక. ఆమేన్. ఇదేకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చినటువంటి నీవు ఏ పరిస్థితిని బట్టైనా అవమానించబడుతూ ఉన్నావా, అవమానం నొంది ఉన్నానని బాధపడుతూ ఉన్నావా, అయితే నువ్వు దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉన్నట్టయితే తప్పకుండా అవమానం అనేది నీ జీవితంలో లేకుండా దేవుడు చేస్తానని అద్భుతమైన మాటనిస్తున్నాడండి. ఈరోజు చాలామంది జీవితాల్లో వాళ్ళకి లేవు అని బాధపడడం కంటే కూడా ఇతరులు ఏమంటారో ఏమనుకుంటారో అనే దాని గురించి ఈరోజు ఎక్కువ మందికి బాధ అవమానం అనిపిస్తూ ఉందండి. నిజమే కదా, ఎక్కువ శాతం మన జీవితాల్లో మనకి ఎప్పుడు అవమానంగా ఫీల్ అవుతామంటే ఎదుటి వాళ్ళు చేయెత్తి లేకపోతే వేలెత్తి మనల్ని చూపించి నువ్వు పలానా, నీ స్థితి ఇది, నువ్వు ఇలాంటి వ్యక్తివి, నువ్వు అలాంటి వ్యక్తివి, నీ దగ్గర అది లేదు, నీకు ఇది లేదు, లేకపోతే నీకేమీ జరగట్లేదు, నీ స్థితి ఇంతే అని చెప్పి మాట్లాడినప్పుడు మనం ఎంతగా హర్ట్ అవుతాం కదా. మనకు అవి లేవు అనే బాధపడేదానికంటే ఎదుటి వాళ్ళు మనల్ని అన్నప్పుడు ఆ మాటలు బట్టి మనం చాలా కృంగిపోతాము, చాలా అవమానంగా ఫీల్ అవుతాం. ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథం 11:1-2 చూద్దాము. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుడినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని రే. ఇక్కడ యోఫ్తా అని వ్యక్తిని చూస్తున్నాం. ఇతను పరాక్రమము గల బలాఢ్యుడు అని చూస్తున్నాం. అయితే యోఫ్తా వేశ్యకుమారుడు అని రాయబడి ఉంది. అయితే మరి వీళ్ళ తండ్రి పేరు గిలాదు. ఇతను కలిగినటువంటి భార్యకి కుమారులు పుడతారు. వాళ్ళు అంటున్నారు యోఫ్తాతో, నువ్వు అన్య స్త్రీకి పుట్టినావు, నువ్వు వేశ్యకుమారుడు కాబట్టి తండ్రి ఇంటిలో నీకు స్వాస్థ్యం లేదని చెప్పినప్పుడు ఎంతో అవమానంతో, ఎంతో వేదనతో, దుఃఖంతో ఇంటిని వదిలి పారిపోయాడు యోఫ్తా. ఒకసారి ఆలోచించండి, వాళ్ళ తండ్రి ఉన్న రోజులు ఆ ఇంట్లోనే ఒక వేషకుమారుడు అయినప్పటికీ కూడా తండ్రి తనవాడు కాబట్టి తనతో పాటి ఉండి పెరిగి ఉంటాడు. అయితే ఇప్పుడు తండ్రి చనిపోయాడేమో, అందుకే వాళ్ళ అన్నవాళ్ళు అవమానిస్తున్నారు, నువ్వు వేషకు పుట్టిన కుమారుడు. ఒకసారి ఆలోచించండి, ఎంత బాధపడి ఉంటాడు. నువ్వు అన్య స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు కాబట్టి తండ్రిలో నీకు స్థానం లేదు, తండ్రి ఆస్తిలో నీకు భాగం లేదు అని చెప్పినప్పుడు ఎంతో వేదనతో, ఎంతో దుఃఖంతో వెళ్ళాడు. అయితే ఇతనికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తున్నాము, ఇతను పరాక్రమం గల బలాఢ్యుడు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత హీనంగా చూస్తున్నారు కదా, ఎంతగా మాట్లాడుతున్నారు. అయితే ఈ పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు వాళ్ళ అన్నోలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అన్నోలతో కొట్లాడలేకపోయాడా, నాకెందుకు రాదు స్వాస్థ్యం అని అడగకపోయాడా? కానీ యోఫ్తా ఒక మంచి వ్యక్తిత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అవమానిస్తున్నా కూడా ఏం మాట్లాడినట్లుగా కానీ, వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లు లేడు. కానీ 3వ వచనంలో చూస్తే వాళ్ళ సహోదరుల యొద్ద నుండి పారిపోయాను అని మనం చూస్తామన్నమాట. మరి ఈ యోఫ్తా దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిగా చూస్తామండి. దేవుణ్ణి కలిగి జీవిస్తున్నాడు యోఫ్తా. అందుకనే తన జీవితంలో తనకేముంది తెలుసా? దేవుడు అంటే ఒక నిరీక్షణ ఉంది, ధైర్యం ఉంది. సరే, ఇదే అధ్యాయంలో 11వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతన్ని నియమించుకుండ్రి. అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. మరి ఏ ప్రదేశాన్ని అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, మరి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వచ్చి ఇప్పుడు యోఫ్తాతో మాట్లాడుతున్నారు, నువ్వు మాకు అధిపతిగా ఉండు, మాకు పెద్దగా ఉండు, మమ్మల్ని పరిపాలించు అని అడుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ మీదికి మరి అమ్మోనియల రాజు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళతో యుద్ధం చేయడానికి ఇప్పుడు యోఫ్తాని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారనమాట. అయితే అక్కడ మనం ఒక మాట చూస్తాం, యోఫ్తా ఏం చేస్తున్నాడంటే మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు విన్నవించుకున్నాడు.
మరి యోఫ్తాకు తెలుసు తను ఏంటి అనేది. ఎందుకంటే తనకి అంటూ రెస్పెక్ట్ లేదు, తనను అందరూ అవమానపరుస్తారు, ఒక వేషకుమారుడు అని తన సొంత ఇంట్లో వాళ్ళే తిరస్కరించారు, త్రోసేశారు. మరి అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి వీళ్ళు అడుగుతున్నప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభా నాకు ఏ యోగ్యత లేదు కానీ నాకు అవకాశమే ప్రభా, నేను నీ బిడ్డను, మనుషుల బిడ్డని కాదు నీ బిడ్డను నాకు ప్రూవ్ చెయ్యి, నన్ను నీ కోసం నిలబెట్టుకో అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటాడు యోఫ్తా. తన మనసులో ఉన్నదంతా కూడా, తన బాధ అంతా కూడా ఎవరితో చెప్పుకుంటున్నాడు ఇప్పుడు? దేవుడు తో విన్నవించుకుంటున్నాడు. తన మనసులో ఉన్నటువంటి సంగతి అంతా మరి ఎవరితో చెప్పుకుంటాం? మన సంగతులన్నీ కూడా మనుషులతో చెప్పుకుంటాం చాలాసార్లు. మనుషులు అంటే అందరితో కాదు, మరి మన ప్రాణ స్నేహితులు, మనకి చాలా దగ్గరగా ఉండవాళ్ళతో చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు యోఫ్తాకి ఎవ్వరు లేరు, తను ఒంటరిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తన జీవితంలో తను కలిగి ఉన్నటువంటి దేవుడు తనకు స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి తన సంగతి అంతా కూడా దేవుడితో చెప్పుకుంటున్నాడు. మరి ఈరోజు నీ సంగతి అంతా కూడా నువ్వు దేవుడికి చెప్పు, ఎందుకంటే యోఫ్తా చెప్పుకున్నప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ఈరోజు నీ మనసులో ఉన్న సంగతి, నీ పరిస్థితిలో ఉన్నటువంటి సంగతులని నువ్వు దేవుడితో విన్నవించుకున్నట్లయితే నీకు కూడా అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చూద్దాము. అప్పుడు యోఫ్తా అమ్మోనియులతో యుద్ధము చేటుకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను గనుక అతడు వారిని అనగా అరోయేదురు మొదలుకొని మిన్నేతునకు వచ్చే వరకు అబెల్కైరామ్య వరకును 20 పట్టణముల వారిని నిశేషముగా హతము చేశాను. ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఈ యొక్క యోఫ్తా తనకంటూ ఎవ్వరు లేరని, మరి తను ఎంతో హీనస్థితిలో ఉన్నాడని, అందరి చేత అవమానించబడిన స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని మరి దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. అమ్మోనియుల పైన అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఊహించని రీతిగా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యము యోఫ్తా చూడగలిగాడు. అలాగే అక్కడ ఉన్న గిలాదు ప్రజలు కూడా చూడగలిగారు. 29వ వచనంలో చూస్తే యెహోవా ఆత్మ యోఫ్తా మీదికి రాగా అని చూస్తున్నాం. దేవుడి ఆత్మ యోఫ్తా మీదకి వచ్చింది కాబట్టి ఆ అమ్మోనియులతో అద్భుతమైనటువంటి యుద్ధం చేయగలిగాడు, అలాగే విజయాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు మనుషులు నిన్ను అవమానించవచ్చు, అలాగే మనుషులు నిన్ను నిందించవచ్చు, మనుషులు నిన్ను ఎగతాళి చేయొచ్చు. యోఫ్తా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎక్కడ కూడా తనకంటూ ఒక మంచి జరుగుతుందన్న నిరీక్షణ లేనటువంటి స్థితిలో యోఫ్తా ఉన్నాడు. మరి దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినాడు, వాళ్ళ ఇంటి వారిని వదిలిపెట్టి పారిపోయాడు. అలాంటి వ్యక్తిని తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రదేశంలోకే రప్పించుకొని నువ్వే మాకు అధిపతి అని చెప్పగలిగారంటే అది దేవుడి కృప కాదా అండి? మనుషుల వల్ల సాధ్యమవుతుందా? కాబట్టి ఇది మనుషుల వల్ల జరిగిన కార్యం కాదు. యోఫ్తా జీవితంలో దేవుడు యోఫ్తా యొక్క మనసును చూశాడు. మిస్పాలో దేవుడి సన్నిధిలో తన సంగతి అంతా చెప్పుకున్నప్పుడు ఊహించని రీతిగా దేవుడు అమ్మోనియుల మీద అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. అలాగే ఏ విధంగా వాళ్ళ అధిపతిగా కోరుకున్నాడో అధిపతిగా వాళ్ళ మీద ఉండడానికి దేవుడు కృప చూపించాడు. యోఫ్తా ఎక్కడ అవమానించబడ్డాడో, ఎక్కడ నిందించబడ్డాడో, ఎక్కడ ద్వేషించబడ్డాడో, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పబడ్డాడో, ఆ పరిస్థితులన్నిటి మధ్యలోనూ దేవుడు యోఫ్తాని తిరిగి నిలబెట్టుకున్నాడు, అలాగే గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నువ్వు కూడా యోఫ్తా లాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో, అవమానించబడ్డావేమో, అందరి చేత హీనంగా చూడబడుతున్నావేమో, ద్వేషించబడ్డావేమో, నీ అనుకున్న వాళ్ళందరూ కూడా నువ్వు కాదు అనేసారేమో, అందరినీ విడిచిపెట్టేశారేమో, నువ్వు కూడా యోఫ్తా వలె పారిపోయిన స్థితిలో, తరంబడుతున్న పరిస్థితుల్లో, వేదన మధ్యలో, కృంగుదలలో ఉన్నావేమో. అయితే యోఫ్తా జీవితంలో మరి దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడు కదా, అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అవమానాన్ని, అనిందనంతా కూడా కొట్టివేసి రెండంతలైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. అలాగే తన నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. పరిస్థితులు ఎంత గంభీరంగా ఉండొచ్చండి, కానీ ఆ పరిస్థితుల్లో మనపక్షంగా ఉన్న దేవుడు అంతకంటే గంభీరమైనటువంటి దేవుడు. అద్భుతాలు చేయుటకు ఆయనకి సాటి ఎవ్వరూ లేరు అని నువ్వు విశ్వసించినట్లయితే ఆ రోజు అమ్మోనియుల పైన మరి యోఫ్తాని వాడుకొని అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీ చుట్టూ ఏ పరిస్థితులు అమ్మోనియుల్లాగా నేను చుట్టుముట్టాయో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, వాటిపైన నీకు దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. తన నామానికి నీ ద్వారా మహిమ తెచ్చుకోబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆనాడు యోఫ్తా జీవితంలో అవమానించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, తరంబడ్డాడు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ వాటి అన్నింటిలో కూడా నువ్వు తోడుగా ఉండి మీ సన్నిధిలో చెప్పుకున్నటువంటి ఆ మనవిని అంగీకరించి అద్భుత రీతిగా విజయాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి. ఈరోజు ఎవరైతే అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, ఏ పరిస్థితుల మధ్య వెళ్తున్నారో, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారో, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని యోఫ్తా జీవితంలో విజయం ఇచ్చిన దేవుడు మా అందరి జీవితాల్లో కూడా ఈ పరిస్థితులపైన జయం ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఈ గొప్ప వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.